అతనికి శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో ఇంట్లో శివలింగం ఉంటే సులువుగా అభిషేకం ఎలా చేసుకోవాలి ఏమి ఏమి సామాగ్రి కావాలి ఇంకా ఏమి ద్రవ్యాలతో అభిషేకిస్తే ఏమి ఫలితాలు కలుగుతాయి ఇంకా మారేడు బిల్వ పత్రాలతో పూజిస్తే ఏమి ఫలితం కలుగుతుంది విశిష్టత అని ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసము ఈ కార్తీక మాసము శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు ఆ శివుడు శివో అభిషేక ప్రియ అంటారు అంటే శివుడు అభిషేక ప్రియుడు ఆ బోలాశంకరుడు కొంచెం నీళ్లు సమర్పించిన పొంగి వరాలు కురిపిస్తాడు అటువంటి ఆ బోలాశంకరుని ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం నెల మొత్తము కుదిరితే ప్రతినిత్యము కూడా అభిషేకం చేసుకోవచ్చండి అండి కుదరనే వాళ్ళు ప్రత్యేకమైన రోజుల్లో సోమవారాలలో ఇంకా మనకి ఇవి వస్తాయి కదండీ దశమి ద్వాదశి ఏకాదశి ఇటువంటి రోజులలో ముఖ్యంగా మనకి రేపు కార్తీక పౌర్ణమి వస్తుంది అందులో సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి రేపు సోమవారం అంటే ఏడవ తేదీ వచ్చే ఈరోజు పౌర్ణమి ప్లస్ సోమవారం కలిసి వస్తున్నాయి ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే సులువుగా ఈ విధంగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇంకా మనకి కార్తీక పౌర్ణమి అండ్ గ్రహణం ఉంది కాబట్టి ఆ రోజు చేసుకోవట్లేదు ఏడవ తేదీ చేసుకుంటున్నాము ఇంకా ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు ఇంట్లో శివలింగం ఉన్నా లేదు అంటే ఆలయాల్లో అయినా అభిషేకం చేసుకున్నా మంచిది ఇంకా గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని అప్పుడు మనం ఇంట్లో అంటే ఆలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా శివలింగం ఉంటే గనక మనము శివలింగంకి అభిషేకంతో చేసుకున్నా ఉత్త పాలతోటి చేసుకున్నా లేదా నీటితోటి విభూది ఈ విధంగా మన దగ్గర ఉన్న ఏ ద్రవ్యాలతో చేసుకున్నా మంచిది ఈ గ్రహణ ప్రభావం కూడా ఏ రాశుల వారి మీద పడకుండా అంతా మంచి జరుగుతుందని చెప్తారు విశేషమైన ఈ కార్తీక మాసంలో ఇంట్లో మనకి శివలింగం ఉంటే అభిషేకం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అభిషేకంకి కావాల్సిన పదార్థాలు మనకి పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి పంచామృతాలు మన ఇంట్లో ఉన్న ఏ యొక్క పండ్ల రసమైనా తీసుకోవచ్చండి అరటిపండు అరటి పండు రసం కమల రసం చెరుకు రసం కొబ్బరి నీరు ఆకు వేసిన నీటిని తీసుకున్నానండి నేనైతే చింతలు పువ్వులు దలమండి ఇంకొకటి వచ్చేసి బిల్వ పాత్రము బొరకాయి ఇవండి మనకి అభిషేకానికి కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం ఎక్కడైతే అభిషేకం చేయాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా మనము పీట వేసుకొని పీట మీద అష్టదల పద్మం ముగ్గు వేసుకొని తెలుపుది ఏదో ఎరుపు వస్త్రం పరుచుకొని శివపార్వతుల ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని ఆ ముందు అష్టదల పద్మం వేసుకొని ఆ పైన ఒకటి వెండి లేదా రాగి ఇత్తడి ప్లేట్ పెట్టుకొని అందులో ఒక తమలపాకు పెట్టుకొని ఆ పైన మనం ఇంట్లో ఉన్న శివలింగం పెట్టుకోవాలి నందీశ్వర్ని ఉన్నా కూడా చక్కగా పెట్టుకోవాలండి తప్పకుండా కి శివలింగం తెచ్చుకుంటే ఎలా పడితే అలా కాదండి ఇంటి యజమాని యొక్క బొటన వేలి సైజు ఉన్నంత తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి శివలింగం ఉంటే నిత్యం దీపారాజన చేసుకోవాలి కుదిరినప్పుడు ఒక వెండిది కానీ ఏదైనా దాంట్లో నీళ్లు పోసి నీళ్ళలో లింగం పెట్టి ఉంచుకోవాలి లేదు అంటే తులసి కోటలో పెట్టి ఉంచాలంటండి విధంగా తమలపాకు మీద పెట్టుకొని పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత దీపానికి అన్నీ సిద్ధం చేసుకొని ఉక్కుం వెలిగించుకున్న తర్వాత ముందుగా మనము నీటితోటి శుద్ధి చేసుకోవాలండి గంధము బొట్టు పెట్టుకొని చక్కగా పెట్టుకొని నీటితోటి శుద్ధి చేసుకోవాలి నీటితోటి శుద్ధి చేసుకున్నాక అభిషేకం చేసుకోవాలి ఎందుకంటే అభిషేక ద్రవ్యాలను మనము ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి ముందుగా చక్కగా నీటితోటి శుద్ధి చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ తమలపాకు పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి ముందుగా ఒకసారి నీటితోటి శుద్ధి చేసుకొని ఇప్పుడు ముందుగా పాలతోటి చేసుకుంటాము పాకుతోటి కానీ లేదు అంటే వెండి స్పూన్ కానీ లేదు వెండి మనకి గ్లాసు గిన్నెలతోటి కానీ చేసుకోవచ్చు అండి మనం అభిషేకం తోటి చేసుకోవడం వలన సర్వ కలుగుతాయి మనకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి పెరుగుతోటి చేసుకోవడం వలన బలము ఆరోగ్యము యశస్సు లభిస్తాయి అంటే మనకి ఎన్ని డబ్బులు ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఎలా అండి అందుకని పెరుగుతో అభిషేకించిన మనకి ఆరోగ్యం కలుగుతుంది నెయ్యి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తేనెతోటి అభిషేకించిన తేజ వృద్ధి కలుగుతుంది తేజ వృద్ధి అంటే మకా మన ముఖంలో తేజస్సు పెరుగుతుందన్నమాట చక్కెరతోటి చేయడం వలన నాశనం కలుగుతుంది మనం అంటే అందరికీ ఆకర్షణ పెరుగుతుంది మన గురించి అందరూ కూడా చక్కెరంత తీయగా మన గురించి అందరూ చక్క మంచిగా మాట్లాడుకుంటారు ఈ విధంగా పంచామృతాలతోటి చేయడం వలన మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి మృతంతో చేసుకున్న తర్వాత మనము ఏ పండ్ల రసాలైనా సరే ఉపయోగించుకోవచ్చు ఇంకా వేటితోటైనా చేసుకోవచ్చు ఉప్పు కుంకుమలతోటి చేయడం వలన మంగళప్రదమని నేరేడి పండ్లతోటి వైరాగ్య ప్రాప్తి మామిడి పండ్ల రసంతో దీర్ఘ వ్యాధి నాశనం అవుతుంది ఇంకా రసంతోటి రసంతో శత్రునాశనం కలుగుతుంది జలంతోటి చేయడం వలన సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది అన్న తోటి అభిషేకం చేయడం వలన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది అసలు అన్నాభిషేకము ఆలయాల్లో చేస్తారండి చూడ్డానికి రెండు కళ్ళు కూడా చే చాలవన్నమాట అంత బాగా చేస్తారు అన్నాభిషేకం అయిన తర్వాత అన్నాన్ని అందరికీ ప్రసాదంగా పంచుతారు ఈరోజు అన్నాభిషేకంతో చేయడం వలన మనకి మనము బతికి ఉన్నంత కాలం కూడా అన్నానికి లోటు ఉండదట ఈ అన్నాన్ని వేడి అన్నంతో చేయకూడదండి చల్లారిన అన్నంతో చేయాలి రాక్ష జలాభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యములు కలుగుతాయి చెరుకు రసంతో చేయడం వల్ల ధన వృద్ధి అంటే ధనం వర్షంలా కురుస్తుందంట రాక్షరసంతో చేయడం వలన అనుకున్న పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగి సకల కార్యస్థితి జరుగుతుంది తింటా కూడా విజయం సాధిస్తారు ఇన్ని రకాలు ఎన్ని చెయ్యలేము అనుకున్నా కూడా నండి ఉత్త నీళ్ళతో అభిషేకించినా చాలు ఆలయాల్లో కూడా గర్భగుడిలో శివలింగం కాకుండా బయట కూడా శివలింగం ఉంటుందండి అక్కడే చెంబు పెడతారు నీళ్లు బట్టి అక్కడ చక్కగా మనం నీళ్లు పోసుకోవచ్చు ఈరోజు మనం ఇంట్లో చేయలేకపోయినా కూడా మనము ఆలయాల్లో అభిషేకం చేయించుకోవచ్చు చక్కగా పంట తోటి చేయడం వల్ల మనకున్న దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి శివుడికి మనం ఆర్భాటంగా చేయిపోయిన కొంచెం నీరు పోసిన పొంగి పోలిపోతాడు ఎందుకంటే ఆ పరమేశ్వరుడు గరళం మింగాడు హాలాహలాన్ని కంఠంలో ఉంచుకున్నాడు దేవదానవులు పాల సముద్రం చిలికినప్పుడు అమృతం ముందు వచ్చిన హాలాహలాన్ని మాత్రం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన కంఠంలో నిలుపుకున్నాడు అది ఎంతో వేడితో ఉంటుంది అందుకే నీరు సమర్పిస్తే చల్లబడతాడని చెప్తారు ఆయన మంచుకొండలో ఉంటాడని ఎవరైతే ఈరోజు అభిషేకం చేస్తారో వారిని తన అంత ఎంతో ప్రేమగా ప్రేమిస్తాడంట ఒక్కళ్ళు కూడా సులువుగా చేసుకునేది నీటితోటి శివుడికి అభిషేకం చేసుకునేటప్పుడు నమ్మక చిమ్మకాలతోటి కానీ శివ అష్టోత్తరము ఏమి చేయలేము అనుకున్నా కూడా ఓం నమ శివాయ అని అనుకుంటూ మాత్రం చేయాలి రసంతో చేయడం వలన అన్నింటా విజయం లభించి మనకు ఎటువంటి పనులు చేపట్టినా కూడా అడ్డంకులు లేకోకుండా సకల కార్యసిద్ధి జరుగుతుంది సంతోటి చేయడం వల్ల ధన వృద్ధి కలిగి ధనం వర్షంలా కురుస్తుంది సంతో చేయడం వలన ఆరోగ్యం శివాభిషేకం చేయడం వలన నష్టపోయినవన్నీ తిరిగి లభిస్తాయి ఇంకా రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యములు కలుగుతాయి ఒక్క ద్రవ్యంతో ఒక్కొక్క ఫలితంగా ఉంటుంది ఈ విధంగా మనము అన్నిటితోటి అభిషేకం చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఎందుకంటే మనము ఇది ఆ శివుణ్ణి అభిషేకం చేసిన దీన్ని మనం ప్రసాదంగా ఇంట్లో అందరము స్వీకరించాలి కాబట్టి తీసుకున్న తర్వాత మనము మళ్ళీ తమలపాకు మీద పెట్టుకొని తోటి శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ తమలపాకు మీద పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు గంధం తోటి చేసుకోవాలి గంధంతో చేయడం వలన చక్రవర్తిత్వము కలిగి ఉదర సంబంధిత రుగ్మతలన్నీ తొలగిపోతాయి గంధంని ఇంట్లో అందరూ కూడా నుదుటను పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కూడా మనము అవన్నీ తీసి ఒక పక్కన పెట్టుకొని మనము వాడుకోవచ్చు కూడా ఆ గంధాన్ని ప్రతిరోజు మనము పొట్టుగా పెట్టుకోవచ్చు తర్వాత నీటితోటి శుద్ధి చేసుకొని మళ్ళీ తమలపాకు పెట్టుకొని ఇప్పుడు మనము విభూతితోటి చేసుకోవాలి అంటే ఆ శివునికి ఎంతో ఇష్టమైనది విభూతిని శంకరుడు ఒళ్ళంతా విభూతి రాసుకొని ఉంటాడు అందుకే విభూతితో చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు అంతా తీసుకొని ఒక బాక్స్లో ఏమైనా భద్రంగా పెట్టుకుంటే మనకి ఏదైనా అనారోగ్యాలు కలిగినప్పుడు ఏదైనా బాగోనప్పుడు ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే మనకు అంతా శుభం జరుగుతుంది అంతా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి నీటితోటి చేసుకోవాలండి కొబ్బరి నీటితో చేయడం వల్ల సకల సంపదలు కలిగి మనకున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి తోటి చేసిన తర్వాత ఇప్పుడు నేను బిల్వ దళం వేసిన నీటితోటి చేస్తున్నానండి బిల్వదళం తోటి చేసిన నీరుతోటి చేస్తే ఈ జగత్తులో ఉన్న అన్ని తీర్థాలతో స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఆ స్వామివారికి త్రీ ఈరోజు మూడు ఆకులతోటి కూడినటువంటి దళాన్ని సమర్పిస్తే అంత పుణ్యం కలుగుతుంది త్రిజన్మ పాప సంహారం మనకి అక్కడే ఉంటుందండి త్రిదళం త్రిగుణాకరం త్రినేత్రంచ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం బిల్వ పాత్రంలో కుడివైపున శివుడు ఎడమవైపు బ్రహ్మ మధ్యలో శివుడు కొలువై ఉంటారు ఈ బిల్వ ఆకుల్ని మనము సోమ మంగళ శుక్రవారాల్లో రాత్రి సమయాల్లో కోయకూడదు సారే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేయగా అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదిస్తాడు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నువ్వు కొలువై ఉంటావని వరమిచ్చారు అందుకే బిల్వదళం ఒక్కటి సమర్పిస్తే చాలా మంచిది ఇంకా మారేడుకి శివప్రియ అనే పేరు కూడా ఉంది వృక్షం సమర్పిస్తే మన వంశం కూడా వృద్ధి అవుతుంది ఇంకా శనీశ్వరుడు కూడా మన దగ్గరకు రాలేడంట శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలతో పూజిస్తే విశేష ఫలితాలు కూడా కలుగుతాయి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇప్పుడు ఈ నీటిని ఇంట్లో అంతా జల్లుకొని మన మీద కూడా జల్లుకొని తీసుకువెళ్ళి చెట్లో పోయాలండి పడితే అక్కడ పోయకూడదు ఇప్పుడు అవన్నీ పోసిన తర్వాత చక్కగా మనము నీటితోటి శుద్ధి చేసుకొని ప్లేట్ కూడా చక్కగా కడుక్కొని మళ్ళీ కొత్త తమలపాకు వేసుకొని ఆ పైన మనము శివలింగాన్ని నందీశ్వరిని పెట్టుకొని అంటే మనం చక్కగా విభూతితోటి కుంకుమతోటి బొట్టు పెట్టుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని స్వామివారికి సంబంధించినవి అన్నీ చదువుకుంటా మనము పువ్వులు అక్షింతలు చక్కగా పూజ చేసుకోవాలి పూజ అంతా అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని కొబ్బరికాయ కట్టుకొని మనము పూజ ముగించుకుంటామండి ఇంకా ఈ అంత ఇన్ని ద్రవ్యాలతో చేయలేకపోయినా కొంచెం నీళ్లు సమర్పించుకొని విభూతి సమర్పించిన ఈ జగత్తులో ఉన్న పుష్పాలు ఫలాలు ఒకచోట చేర్చి ఆ బోలాశంకర్ని సమర్పించడం వలన కలిగే ఫలితం కలుగుతుందనమాట అన్నీ మనం అన్నీ చేర్చి చేయలేము కదా అందుకని ఈ రెండింటిలో ఏది సమర్పించినా కూడా అంత విశేష ఫలితం కలుగుతుంది అదే పుష్పాలతోటి పూజిస్తే భూలాభం కలుగుతుంది ఏదైనా సరే భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా చేయడమే ముఖ్యము మనకి ఇంట్లో లేకపోయినా కూడా ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవచ్చు లేదు అంటే గర్భగుడిలో కాకపోయినా బయట కూడా లింగం పెడతారు కదా ఫ్రెండ్స్ ఏ ఏ శివాలయంలో అయినా సరే ఉంటుంది అక్కడైనా మనము కొంచెం నీరు సమర్పించవచ్చు లేదా పాలతోటి చేసుకోవచ్చు ఇంట్లో లింగం ఉంటే ఇంకా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఆ బోలా శంకరునికి అభిషేకం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శివలింగం ఉంటే ఏడవ తేదీ మనకి కార్తీక సోమవారము ప్లస్ పౌర్ణమి కడిసి వచ్చిన ఈరోజు తప్పకుండా మిస్ కాకుండా మీకు శక్తి కొలది మీ దగ్గర ఉన్న వాటితోటి చేసుకోండి ఫ్రెండ్స్ కార్తీక మాసంకి సంబంధించి నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యిందా అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్